సోషల్ మీడియా ఇంపాక్ట్తో జనాల్లో, అంటే మీరు ఎప్పుడైతే సోకాళ్ళు, ఇప్పుడు నేను కూడా పేర్లు చెప్పలేను, వాళ్ళు ఎవరైతే ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా అయితేనే సీఎం, బాబే సీఎం లేకపోతే జగనే సీఎం లేకపోతే పవనే సీఎం లేదా కేసీఆర్ ఎంపీ సీట్లు 16 వస్తాయని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ విని జనాల్లో ఓటర్లో మార్పు వచ్చి వాళ్ళకే ఓటేస్తారని మీరు అంటారా? అదే ఆ ఇంపాక్ట్ ఉంటుందా? అలా అయితే సర్వేలతో ఇప్పుడు మహాకూటమి వస్తుందని చాలామంది సర్వేలు చెప్పారు. ఆ రోజుల్లో కూడా మనం ఆ విషయాలు మనం చర్చించే జరగలేదు కదా. కాబట్టి ప్రజలు వాళ్ళ జీవితానుభవాలను బట్టి వాళ్ళు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి చేస్తుంటారు. వీళ్ళ బాధ్యత గురించి నేను చెప్తున్నాను తప్ప దీన్ని బట్టి జరుగుతుందని కాదు. రెండవది, మన అభిప్రాయాలు ఎక్కువగా రుద్దకూడదని నేను చెప్తున్నా. అనుభవాన్ని బట్టి ఇలా ఇలా ఉంటుందని మనం చెప్పొచ్చు, కానీ ఒక డాక్టర్, బాగా చదువుకున్న డాక్టర్ కూడా ఒక రోగి, చదువుకోని రోగికైనా సింప్టమ్స్ అని చెప్పి దీనికి ఆపరేషన్ చేస్తే ఇట్లా ఉంటుంది, ఇది చేస్తే ఇట్లా ఉంటుంది, ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి, మరి మీ ఇప్పుడైతే డబ్బు కార్పొరేటైజేషన్ వచ్చాక ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తారు. అంతేగాని ముందుగానే నిర్ధారణ ఏం చేయరు కదా. కాబట్టి ఈ సమగ్రమైన ఒక దృక్పథం ఇవ్వడం, తనకు తను నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా చేయడం, ఇక్కడ అందులో డామినేషన్ న్యాచురల్గా ఎవరు ముందు కప్పించారు అంటే పెయిడ్ మీడియా లాగే, పెయిడ్ సోషల్ మీడియా ఏమి ఇంపాక్ట్ ఉండదని చెప్పి మరంటే మీరు ఒక ప్రముఖ జర్నలిస్ట్గా కావచ్చు, చెప్పరని. కానీ వారు ఎందుకు అట్లా చెప్పాల్సిన పరిస్థితి వస్తా ఉందని మనం అనుకోవచ్చు. అంటే జనాలకు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు రోజు ఆ వీడియోలో కూడా క్లిక్ క్యూరియాసిటీ. పెయిడ్ మీడియా లాగా పెయిడ్ సోషల్ మీడియా, మీకు నాకు లేకపోతే అందరికి కూడా తెలుసు కదా, ఎలా పార్టీలు కాంటాక్ట్ చేస్తాయి, ఎలా పార్టీలు ప్యాకేజీలు ఆఫర్ చేస్తాయి, ఇవన్నీ కూడా తెలుసు కదా. కాబట్టి అట్లా దానివల్ల వస్తుంటుంది ఆ పరిస్థితి. అది దాన్ని బట్టి అంటే ఏమి లాభం లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తారనేది మీ ప్రశ్న. తప్పకుండా బల కాస్త అపరిపక్వంగా ఉన్నవాళ్ళు, సందిగ్ధంలో ఉన్న వాళ్ళని ప్రభావితం చేయడానికి దీని ద్వారా ప్రయత్నిస్తారు. ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతిలో లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే అని ఒకటి ప్రకటించారు. దీని ప్రకారం తెలుగుదేశం పార్టీకి 145 సీట్లు వస్తాయో అన్నారు. దాన్ని ఇంకా చూసే లోపలే సాక్షి సైట్లో వాళ్ళు ఖండించారు, వాళ్ళు ట్వీట్ పెట్టారు, అది ఇదని ఒక ట్వీట్ వచ్చింది. నేను ఆ ట్వీట్లోకి వెళ్ళి దీని మీద ఖండించాలి, లోక్నీతి కూడా ఖండించాలి, ఏదో పెట్టాను. మీరు ఇంకా వాళ్ళని నమ్ముతున్నారా, అదే ఇదే చాలామంది ప్రశ్నలు పెట్టారు. వాళ్ళని నమ్మడము వీళ్ళని తిట్టడము అది కాదు కదా ఇక్కడ సమస్య. అసలు లోక్నీతి ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? వాళ్ళు ఎందుకు ఒక పత్రికలో తమ పేరుతో ఇంత అబద్ధకరమైనటువంటి విషయం వస్తే స్పెసిఫిక్గా, చాలా జనరల్గా చెప్పడం వేరు. అంటే నేను అంటుంది ఏంటంటే చెప్తున్న దానికి చేస్తున్న దానికి మధ్యలో ఇది కేవలం స్థానికంగానే లేదు, ఈ జాతీయ స్థాయిలోనే ఉంది. ఇప్పుడు పీకే అని ఆయన వస్తాడు, ప్రశాంత్ కిషోర్ అని, ఆయన పేరుతో ఇది చేయబోతుందో చేయబోతున్నాడు, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటారు. అంటే మన వైపు వస్తేనేమో అది చాలా హైప్, చాలా ఇది. అటువైపు వెళ్తేనేమో అది చాలా తప్పు ఒప్పు అన్నట్టు. అంటే గత ఎన్నికల్లో మోడీ గారు అయితే సోషల్ మీడియాని యూజ్ చేసుకుని గెలిచారంటారు కదా, మీరేమో ఇప్పుడు దీనిపైన ఏమి ఇంపాక్ట్ ఉంటుంది? ఖచ్చితంగా జరగదని మీరు చెప్తున్నారు. ఏమి లేకపోతే ఎందుకు చేయరు? మీరు అడిగిన ప్రశ్న స్పెసిఫిక్గా దాన్ని బట్టి ఓటేస్తారని మీరు అడిగారు. ఎగ్జాక్ట్లీ దానికి నేను చెప్పాను, ప్రజలు జీవితానుభవాన్ని బట్టి ఓటేస్తారని. గతసారి కూడా ప్రజలు కేవలం సోషల్ మీడియాని బట్టి ఓటేయలేదు. కాంగ్రెస్ పార్టీ దాని మీద కుంభకోణాలు, రాష్ట్రాలు అనైక్యత. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఆయన కొడుకు కూడా విడిపోతే అక్కడ మోడీ గెలవడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది ఉదాహరణగా. ఇట్లాంటి చాలా కారణాలు దానికి ఉన్నాయి సోషల్ మీడియాని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాను అణిచివేస్తుందే మోడీ గారు. ఇప్పుడు ఐటీ యాక్ట్ అని ఒకటి తీసుకొని వచ్చి దాంట్లో ఉన్న ఒక లొసుకును తీసుకొని సోషల్ మీడియాను బాగా కుదించేయాలి. ఏ పోస్ట్ పెట్టినందుకైనా మీకు, అంటే పత్రికలో రాసేదే మీరు సోషల్ మీడియాలో పెడితే మీకు నోటీస్ ఇస్తున్నారు. ఇది రెండు దాడులు జరుగుతున్నాయి ఇక్కడ సోషల్ మీడియా. అదే నాకు మొన్న నేను వైర్ ఎడిటర్ తను వచ్చిన సిద్ధార్థ వరదరాజను నేను ట్రాన్స్లేట్ చేశాను, తను అదే చెప్పాడు నాకు ఏమని, సోషల్ మీడియాను అణచివేయటం, సోషల్ మీడియాను ఆయుధంగా వాడి, వీడియో చూసాను సార్ నేను, సోషల్ మీడియాని ఆయుధంగా వాడి ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటం. మూడవది, సోషల్ మీడియాలో తమకు నచ్చని దాన్ని క్రిమినలైజ్ చేయటం. ఈ మూడు పనులు జరుగుతున్నాయి. అంటే ఇదే నిజం అని చెప్పేసి ఒక ప్రాంతం కలిగి చేశారు. సోషల్ మీడియాను ఆయుధంగా వాడటం అనేది సంఘ పరివారం చేస్తుంది, ఇక్కడ ఉన్న పాలక పార్టీలు చేస్తే అందరు కూడా చేస్తారు. అందరూ హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు, అందులో వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం. సార్ ఫైనల్గా అంటే ఏది నిజం ఏది అబద్ధం, ఎట్లా దీన్ని మనం అరికట్టవచ్చు అంటారు సార్? ఫైనల్గా అంటే మీడియాకు సంబంధించి అంటే మన ఇప్పుడు మన సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, చిన్నపిల్లలు కూడా పాస్వర్డ్లు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు, మన యూత్ బాగా చదువుకున్నారు, వీళ్ళు దీనికి బాగా అలవాటు పడ్డారు, అడిక్ట్ కూడా కొంచెం అయ్యారేమో, అయ్యారు అడిక్ట్ అయ్యారు, అడిక్ట్ కూడా అయిన పరిస్థితి. వీళ్ళని డియాడిక్ట్ చేయాలి. అంటే సత్యం ఎట్లా ఉంటుంది,
అంటే ఒక విషయం బూటకంగా చెప్తున్నాడా నిజంగా చెప్తున్నాడా, ఎట్లా ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఒకటి మన జీవితంతో మనం పోల్చుకోవాలి, మనకు తెలిసిన దాంతో మనం పోల్చుకోవాలి. మన అభిప్రాయాలు వేరు, మన ఆకాంక్షలు వేరు, మన అంచనాలు వేరు. మోడీ విధానాలు నాకు ఇష్టం లేదు, ఆయన మతతత్వం మంచిది కాదు, అది నా అభిప్రాయం. ఓకే, ఉదాహరణకు మోడీ కాకుండా పలానా ఇంకొక ఆయన అయితే మంచిదన్నది నా ఆకాంక్ష అనుకుందాం. ఈ రెండు కలగాపులగం చేసేసి అయిపోయింది ఇంకా నేను చెప్పాను అనుకోండి, ఇంకేముంది, మోడీకి ఏం లేదు. అది మోడీకి ఇంకా ఆయన ఇంత బలం ఉంది అనేది నా అంచనా. సో అంచనా, ఆకాంక్ష, అభిప్రాయం, ఈ మూడు కలగాపులగం చేయకూడదు. చంద్రబాబు నాయుడు మీద, చంద్రశేఖరరావు మీద ఎవరికైనా చాలా వ్యతిరేకత ఉండొచ్చు. గతసారి నేను మీకు అదే చెప్పాను, మహాకూటమి గెలుస్తుంది ఎలా గెలుస్తుంది ఇది అనుకున్న. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే నిర్ణయించుకోలేని దుస్థితిలో ఉంటే మరి శశిధర్ రెడ్డిని కూడా మనం ఇంటర్వ్యూ చేసాం, ఆయన కూడా చెప్పాడు. మరి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ గెలిస్తే సంతోషించేవాడే కదా, కానీ ఎందుకు చెప్పాడు? అదే ఆయన అంచనా. బిఫోర్ ఎలక్షన్ చెప్పారు, మీరు ఇంటర్వ్యూ చేశారు. అలాగే మన రావులపాటి సీతారామరావు అని చేసాం, ఆయన తెలుగుదేశం అభిమాని, కానీ టీఆర్ఎస్ గెలుస్తుందేమో అని ఒక సూచనగా చెప్పాడు. ఇప్పుడు ఇలా చెప్పిన మరుక్షణం ముద్రేస్తారనుకోండి, అది పొరపాటు అవుతుంది. కాబట్టి అంచనా వేరు, అభిప్రాయం వేరు, ఆకాంక్ష వేరు. ఒక వ్యక్తిని మనం వ్యతిరేకించవచ్చు, వ్యతిరేకించినంత మాత్రాన వాళ్ళ శక్తిని తక్కువ అంచనా వేస్తే మనం చాలా తప్పు చేసిన వాళ్ళు మొత్తం. నిజం చెప్పాలంటే ప్రత్యర్థి బలాబలాలు ఎక్కువ తెలుసుకోవడం అన్నదే వాస్తవికతకు ఒక పెద్ద ముఖ్యమైన కొలబద్ద. అంతే కదా, నీ ముందు సవాల్ ఎవరైతే చేస్తున్నావో, సవాల్ చేస్తున్న వాడిని గురించి తెలుసుకోకుండా అబ్బాయి ఆయనది ఏముందండి, ఈయనది ఏముందండి, ఆయన ఎప్పుడు అంతేనండి, ఆయన నమ్మకూడదండి, వీడు దొంగండి, వాడు ఇదే అండి అని తిట్టేసేవనుకోండి, తిట్టేస్తే అయిపోతుందా? ఆఫ్టర్ ఆల్ చంద్రశేఖరరావు గారు చంద్రబాబు ముఖ్యమంత్రులు అని, మోడీ ప్రధానమంత్రి అని, ఇవి ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు, ఆయనకు సమస్యలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాలేదు ఉదాహరణకు? ఇప్పుడు చంద్రబాబు జిగ్రీ దోస్తు ఢిల్లీ వెళ్ళి సాల్వా కప్పు వచ్చాడు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారని ఆయన వాగ్దానం చేశాడు, కాబట్టి మేము బలపరిచామన్నారు. దక్షిణ భారతదేశానికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి చేస్తే మరి జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థి వచ్చినట్టుగా ఉండేది కదా, ఎందుకు రాహుల్ రాలేదు, ఎందుకు చంద్రబాబు పిలవలేదు? ఈ విషయం యూత్ ఆలోచించాలి. అంటే రాజకీయం ఈ మధ్యలో రాజకీయం దాగుందంటే రాహుల్ గాంధీ గ్యారంటీ ఉండకపోవచ్చు. ఇప్పటికి కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ను వ్యతిరేకిస్తారేమో ఆయన సందేహం ఉండొచ్చు. మూడవది, చంద్రబాబు ఒక్క సీట్ వదులుకోవడానికి కూడా సిద్ధమై ఉండకపోవచ్చు. ఇట్లా మనం విశ్లేషిస్తే మనకు రాహుల్ రాలేదనే ఒక ఫ్యాక్ట్ మనకు తెలుస్తుంది. లేదు, నందమూరి సుహాసిని కుక్కట్పల్లిలో పోటీ పెట్టారు, పెట్టగానే మన మీడియా సోదరులు రెచ్చిపోయి చాలా ముందు సుహాసిని సెంటిమెంట్ ఎన్టీఆర్ ఇవన్నీ చెప్పారు. అసలు ఏమీ ప్రత్యేకత ఉండదని చెప్పాను నేను. ఐ టోల్డ్ ఐమ్ ఆన్ రికార్డ్. ఎందుకుండదు, ప్రజలు ఓవరాల్ పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి చూస్తారు. కానీ జస్ట్ ఒక మనిషి ఎవరి ఏమి జరగదు, నిజంగా అదే ఆచరణలో మనకు రుజువైంది కదా. ఇప్పుడు కూడా కాంగ్రెస్లో శిశీంద్రిలాగా ఎగిరిన కొంతమంది ఉన్నారు, మొన్న ఎన్నికల్లో వాళ్ళు ఎలా భంగపడ్డారో మనం చూసాం. వాళ్ళు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, చేస్తే ఈయనకు చాలా ఇది, ఈయనకు అవకాశం ఉందా, ఆయనకు అవకాశం ఉందేమో అని ఇలా అనుకోవడానికి అసలు ఏమన్నా గ్రౌండ్ రియాలిటీ ఉందా? ఇంకోటి చెప్తా ఉదాహరణ, అంచనా అని లాల్ బహదూర్ స్టేడియంలో కేసీఆర్ పెట్టిన సభ జరగలేదు, మోడీ గారి సభ జరిగింది. దీన్ని బట్టి తెలంగాణలో టీఆర్ఎస్ బాగా డౌన్ అయిపోయింది, బీజేపీ బాగా హై అయిపోయింది అని ఎవరన్నా అంచనా? సోషల్ మీడియాలో టీఆర్ఎస్ సమీకరణలో దీంట్లో విఫలమైంది, ఉద్దేశపూర్వకంగా కూడా కావచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో ఓవైసీ, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, ప్రత్యక్ష పరోక్ష మైత్రి, వీటి దృష్ట్యా పెద్ద ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో వచ్చి పెద్ద సందేశం ఇవ్వద్దని కూడా అనుకుని ఉండొచ్చు కదా. ఉదాహరణకు చెప్పాలంటే ఇది మొదటి మాట. రెండో మాట, అనేక కారణాల వల్ల ఒక సభ జయప్రదం కాకపోవచ్చు. ఒక సభ, అలాగే మోడీ గారి సభకు ఎవరెవరు వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ స్థానికులేనా, బయట నుంచి వచ్చారా, ఈ చర్చ కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రాకూడదు కదా, ఇట్లా ఉంటుంది అన్నమాట. అందుకని మీరు అన్నట్టు యువత లేదా పరిశీలించే వాళ్ళు కొత్తగా, యువత అనే కాదు, యువత అయినా వృద్ధులైనా పరిశీలించే వాళ్ళు వాస్తవాలను ఎలా అంటే, ఒకటి వాళ్ళ జీవితానుభవము, విభిన్న కోణాలు, ఆ అంశంలో ఏ అంశాలు క్లాష్ అవుతున్నాయి, ఏ కోణాలు చూడాలి, దాన్ని బట్టి మనం చూడాలి తప్ప, అప్పుడున్న మన సెంటిమెంట్ని బట్టి. అప్పుడు మనకు షేక్స్పియర్ కథ ఉంది కదా, రాజుగారు
పిలిచి కూతురులను అడిగితే ఒక కూతురు మటుకు నిజం చెప్తుంది. ఆ నిజం రాజుగారికి నచ్చదు. అందుకనే ఆమెను ఎక్కడికో పంపించేస్తాడు. దాన్నే తెలుగులో గుణసుందరి కథ అని తీశారు. అది కూడా పెద్ద హిట్ అయింది ఉదాహరణ. కాబట్టి అలా మనకు నచ్చినా నచ్చపోయినా నిజం చెప్పడానికి వీలైనంత వరకు మీడియా ప్రయత్నించాలి. కనీసం అబద్ధం చెప్పకూడదు. అలాగే మీడియా అంటేనే నిజం చెప్పదు కాబట్టి మీడియాను చులకనగా చూడొచ్చు అంటూనే మళ్ళీ మీడియాను పట్టుకొని సోషల్ మీడియాను పట్టుకొని అహోరాత్రాలు మునిగి తేలే లక్షణం నుంచి కూడా మనం ఈ ప్రజెంట్ టెక్నాలజికలీ టెక్నోసేవీ జనరేషన్ కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అందరినీ ఒకటే కొలబద్దతో చూడకూడదు. అన్నీ ఒకటే విధంగా భావించకూడదు.